హలో ఎవ్రీబడి నేను మీ డాక్టర్ సాహిత్య బొమ్మిడి కన్సల్టెంట్ అండ్ గైనకాలజిస్ట్ ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ అబార్షన్ సో అబార్షన్ అంటే ఏంటి ఒకవేళ జరిగేటప్పుడు ముందుగా లక్షణాలు ఏమేమి కనిపిస్తూ ఉంటాయి అన్న దాని గురించి మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం సో అబార్షన్ అంటే ఏంటి అంటే ప్రెగ్నెన్సీ అనేది గ్రో అయ్యే పొటెన్షియల్ కనుక లేనప్పుడు దానంతలది అంటే బ్లీడింగ్ కానీ లేదంటే కడుపులో నొప్పి కానీ ఇలాంటివి ఏమన్నా వచ్చి బ్లీడింగ్ అనేది రక్తస్రావం అనేది చాలా ఎక్కువ మోతాదులో కనుక అయ్యిందంటే యూజువల్ యూజువల్గా మనం అబార్షన్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్తాం అనమాట సో ఈ కొన్ని కొన్ని బ్లీడింగ్ అనేది ప్రతిసారి అబార్షన్ అని అనుకోవడానికి లేదండి సో ప్రెగ్నెన్సీ అనేది ఇంప్లాంట్ అయ్యేటప్పుడు అంటే ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలో ఇంప్లాంటేషన్ జరిగేటప్పుడు కూడా కొంచెం కొంచెం బ్లీడింగ్ అవ్వటం అనేది చాలా సర్వసాధారణమే సో దాన్నే మనం ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అని అంటాం సో బ్లీడింగ్ అయిన ప్రతిసారి కూడా అబార్షన్ అని అనుకోకుండా సో బ్లీడింగ్ కనుక జరిగింది అంటే డెఫినెట్గా మీరు దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని కనుక సంప్రదించినట్టయితే కొన్ని కొన్ని టెస్టులు చేసి అంటే స్కాన్ లాంటివి చేసి అసలు ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలోనే ఉందా ఒకవేళ ఉంటే హార్ట్ బీట్ అనేది ఉందా లేదా అన్నది చూసుకొని దాని తర్వాత అంటే ఒకవేళ అబార్షన్ అయ్యే అవకాశం గనక ఉన్నట్టయితే దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది మీకు ఇస్తూ ఉంటారనమాట సో ఈ అబార్షన్ అనేది ఏంటి అంటే మిస్డ్ అబార్షన్ అని అంటాం సో ఈ మిస్డ్ అబార్షన్ అంటే ఏంటి అంటే ఫస్ట్లో హార్ట్ బీట్ అనేది వచ్చి తర్వాత తర్వాత వీక్స్ అనేది ప్రొలాంగ్ అవుతున్నప్పుడు సడన్గా బ్లీడింగ్ పెయిన్ గడ్డలు గడ్డలుగా పోవటం లాంటివి జరిగేటప్పుడు ఏంటి అంటే దాన్ని మనం మిస్డ్ అబార్షన్ అని అంటాం అంటే ప్రెగ్నెన్సీ అనేది ఫస్ట్లో నార్మల్గా ఉండి తర్వాత స్కానర్లో కనుక హార్ట్ బీట్ కనుక కనిపించలేదు అని అంటే దాన్ని యూజువల్గా మనం మిస్డ్ అబార్షన్ అని అంటాం అనమాట సో ఈ మిస్డ్ అబార్షన్కి ముఖ్యమైన కారణం ఏమై ఉంటుంది అంటే బేబీ అనేది దానంతలు అది గ్రో అయ్యే పొటెన్షియల్ లేనప్పుడు అది ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవ్వకుండా బ్లీడింగ్ కానీ లేదంటే హార్ట్ బీట్ సడన్గా పోవటం లాంటివి కానీ జరుగుతూ ఉంటాయి సో ఈ మిస్డ్ అబార్షన్ని ఎలా కనుక్కోవాలి అంటే కొన్ని 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 కొన్నిసార్లు స్పాటింగ్ లాగా కనిపించవచ్చు కొన్ని కొన్నిసార్లు హెవీ బ్లీడింగ్ అండ్ పెయిన్తో వాళ్ళు ప్రెజెంట్ అవ్వచ్చు అనమాట సో ఈ బ్లీడింగ్ కానీ పెయిన్ కానీ ఉన్నప్పుడు వెంటనే మేము టీవీఎస్ స్కాన్ అంటే వెజైనల్ స్కాన్ ద్వారా అసలు ప్రెగ్నెన్సీ అనేది బాగుందా లేదా అంటే హార్ట్ బీట్ అనేది ఉందా లేదా అని తెలుసుకొని ఒకవేళ కనుక హార్ట్ బీట్ కనుక లేనట్టయితే ఆ ప్రెగ్నెన్సీ అనేది మనం తీయించుకోవాల్సి వస్తుందన్నమాట అంటే హార్ట్ బీట్ అనేది ఫస్ట్లో ఉండి తర్వాత పోయిందంటే దాని అర్థం ఏంటి అంటే బేబీ ఏ అంటే లోపల పెరుగుతున్న బేబీ అంటే గర్భసంచిలో పెరుగుతున్న బేబీ అంటే నార్మల్గా పెరగవలసిన దానిలో కాకుండా తక్కువ పెరిగి అండ్ అదేవిధంగా గ్రో అయ్యే పొటెన్షియల్ లేదు కనుక హార్ట్ బీట్ అనేది సడన్గా పోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి సో ముఖ్యమైన కారణాలు అంటే ఈ అబార్షన్కి ముఖ్యమైన కారణాలు క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అని అంటాం సో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అంటే ఏంటి అంటే బేబీలో తయారీ అయ్యే విధానంలోనే కొన్ని కొన్ని లోపాలు గనక జరిగినప్పుడు ఈ బేబీ అనేది పొటె అంటే గ్రో అవ్వటానికి వీలు కాకుండా ఆ గ్రో అనేది అక్కడ ఆగిపోవటాన్ని మనం లేదంటే ఇన్కంప్లీట్ అబార్షన్ అని కానీ అంటాం అనమాట సో కొన్ని కొన్నిసార్లు ఏమవుతుంది అంటే బ్లీడింగ్ అనేది కంప్లీట్గా అయ్యి కొన్ని కొన్ని ముక్కలు అనేది గర్భసంచిలో ఉండిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది సో దాన్ని మనం ఇన్కంప్లీట్ అబోర్షన్ అంటాం సో ఇన్కంప్లీట్ అబోర్షన్కి ముఖ్యంగా ట్రీట్మెంట్ ఎలా వెళ్ళాలి అంటే టాబ్లెట్లు కానీ లేదంటే కింద నుంచి క్లీనింగ్ పద్ధతిలో కానీ ఆ చిన్ని చిన్న ముక్కలు అనేది తీయించుకోవాల్సి ఉంటుంది సో అలా కాకుండా కొన్ని కొన్నిసార్లు కంప్లీట్ అబార్షన్ అని అంటాం కంప్లీట్ అబార్షన్ అంటే ఏంటి అంటే లోపల ఉన్న అంటే గర్భసంచి లోపల ఉండే ప్రతి ప్రెగ్నెన్సీ కానీ లేదంటే మొత్తం ప్రెగ్నెన్సీ కనుక బయటకు వచ్చేసినట్టయితే అంటే ప్రెగ్నెన్సీ క్యావిటీ అనేది ఎంటీగా ఉన్నట్టయితే యూజువల్గా మనం దాన్ని కంప్లీట్ అబార్షన్ అని అంటాం సో కంప్లీట్ అబార్షన్కి మనం పెద్దగా ఏమీ చేయాల్సిన అవసరం లేదండి సో సో యూజువల్గా ఏంటి అంటే ప్రే ప్రెగ్నెన్సీ అనేది కంప్లీట్గా పోతుంది కాబట్టి మనం ఎక్స్ట్రాగా పెద్దగా మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందేమీ లేదు సో అలా కాకుండా ఏంటంటే దీనికి అంటే ఎబార్షన్కి గల కారణాలు ఏంటి అని చూసుకుంటూ ఉంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కారణం క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అంటే బిడ్డ తయారీ విధానంలోనే ఏదన్నా లోపం గనక ఉన్నట్టయితే బిడ్డ తయారీ అంటే పెరిగే అవకాశం లేకుండా అంటే పెరిగినా కూడా కొన్ని కొన్ని అవయవ లోపాలు ఉంటాయి కాబట్టి నేచర్ ఇట్ సెల్ఫ్ ఏం చేస్తుంది అంటే అది గ్రో అవ్వకుండా ఆపేస్తుంది అనమాట సో దానికి ముఖ్యమైన అంటే దా మోస్ట్లీ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అనేది ఇలా ప్రెజెంట్ అవుతూ ఉంటాయి అలా కాకుండా కొన్ని కొన్ని ఇన్ఫెక్షన్స్ అంటే టార్చ్ ఇన్ఫెక్షన్స్ అంటారు టార్చ్ ఇన్ఫెక్షన్స్ అంటే టాక్జోప్లాస్మోసిస్ కానీ రుబెల్ సైటోమాగలో వైరస్ కానీ లేదంటే హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ కానీ ఇలాంటి ఉన్నప్పుడు యూజువల్గా ఎబార్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అలా కాకుండా ఏంటంటే అప్లా సిండ్రోమ్ అంటాం సో అప్లా సిండ్రోమ్ అంటే ఏంటి అంటే మన బాడీలో ఉండే నార్మల్ వాటికి మనం యాంటీబాడీస్ డెవలప్ చేయటం అనమాట సో యూజువల్గా ఫీటస్ అనేది బయట ఉండేది కాబట్టి దానికి గనక మనకి మన బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ గనక ఇది అయ్యి అంటే ఇమ్యూనిటీ ఇది అయ్యి బాడీస్ కనుక డెవలప్ అయినట్టయితే దాన్ని మనం యాప్లా సిండ్రోమ్ అని యూజువల్గా అలాంటి యాంటీబాడీస్ డెవలప్ అయ్యి ఫీటస్ని రిజెక్ట్ చేస్తుంది సో దాన్నే మనం యాప్లా సిండ్రోమ్ అని అంటాం సో ఈ యాప్లా సిండ్రోమ్ కనుక ఉన్నట్టయితే తప్పనిసరిగా వాళ్ళు ట్రీట్మెంట్ అనేది మొదటి నుంచి అంటే ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడాను బ్లడ్ థిన్నర్ ఏజెంట్స్ అనేవి స్టార్ట్ చేసుకొని అది ప్రెగ్నెన్సీ డెలివరీ అయ్యేంత వరకు కూడా కంటిన్యూ చేయాల్సి ఉంటుంది అండ్ అంతేకాకుండా డయాబెటీస్ కానీ హై థైరాయిడ్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఉన్న ఆడవాళ్ళల్లో కూడా ముఖ్యంగా మనం అబార్షన్స్ లాంటివి చూస్తూ ఉంటాం అనమాట అండ్ అంతేకాకుండా ఏజ్ పరంగా అంటే ఒకవేళ మెటర్నల్ ఏజ్ కనుక చాలా ఎక్కువగా ఉంది అంటే థర్టీ ఫైవ్ టు ఫార్టీ కన్నా ఇంకెక్కువగా ఉంది అని అన్నా కూడాను ఈ అబార్షన్ రేట్ అనేది మొదటి ప్రెగ్నెన్సీలో ఎక్కువగా చూస్తూ ఉంటాం సో యూజువల్గా ఏంటి అంటే అబార్షన్కి గల కారణాలు ఏంటి అంటే కొన్ని కొన్నిసార్లు మనం రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అని అంటాం రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అని ఎప్పుడు అంటాము అంటే మూడు మూడు కన్నా ఎక్కువగా అబార్షన్స్ కనుక ఒక అంటే ఆడవాళ్ళలో జరిగినప్పుడు యూజువల్గా దాన్ని మనం రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అని అని అంటాం సో నేను అంటే ప్రెగ్నెన్సీ అనేది అంటే అబార్షన్స్ అనేది చాలా అంటే డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి దాంతోపాటు దాని కాజెస్ కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయండి ఒకవేళ కనుక మూడు మూడు కన్నా ఎక్కువ అబార్షన్స్ కనుక మీరు ఉన్నట్టయితే తప్పనిసరిగా మీరు గైనకాలజిస్ట్ని సంప్రదించి కొన్ని టెస్టులు లాంటివి చేసుకొని అంటే ఎటువంటి ప్రాబ్లం ఉంటే దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది అయితే తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా కొన్ని ట్రీట్మెంట్ తీసుకోవటం వలన మనం ఈ అబార్షన్ మళ్ళీ రాకుండా ఉండటానికి మనం ప్రయత్నించవచ్చు అనమాట సో నేను నేను ఈరోజు చెప్పిన టాపిక్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం